అదొకటి మైకిరణ్ వాళ్ళ జానుగొండ విలేజ్ నేను హైదరాబాద్ కాన్స్టేబుల్ పనిచేస్తాను ఈ అమ్మాయి నాకు అక్కడ కోచింగ్ సెంటర్ పోయినప్పుడు పరిచయం అయింది త్రీ ఇయర్స్ లవ్ చేసుకొని తర్వాత మా పేరెంట్స్ అందరిని ఒప్పించుకొని గ్రాండ్గా ఈ 21st మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఎలాంటి కట్నం లేకుండా ఎలాంటి చేసుకోవడం జరిగింది మీ మధ్యలో ఏమన్నా డిస్కషన్ కానీ ఎట్లా మీ అంటే మీ ఫాదర్ వాళ్ళ మధ్యలో అట్లాంటప్పుడు అంటే మధ్యలో కొంచెం డిస్కషన్ అయ్యి గొడవలు కూడా అయినాయి ఇక మళ్ళీ సత్యమయ్యి మళ్ళీ చేసుకోవడం జరిగింది అందరూ ఒప్పుకోవటం మీ ఇంట్లో ఎంతమంది మా డాడీ మా తమ్ముడు వాళ్ళు కూడా ఎంప్లాయీస్ వీళ్ళు ఫాదర్ వాళ్ళు ఉంది నాన్ ఎంప్లాయీస్ నాన్ ఎంప్లాయీస్ అంటే ఏం చేస్తారు వాళ్ళు కావు మరి నాన్ ఎంప్లాయీస్